రాష్ట్ర ప్రజానీకం మొత్తం అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో అమరావతి నగరానికి 33,000 ఎకరాలు భూమి, 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇచ్చారంటే అది ప్రభుత్వం పైన రైతులకు ఉండే అభిమానం. అంత అభిమానం వాళ్ళు చూపిస్తే, స్వచ్ఛందంగా ముందుకొస్తే, 100కి 100% ముందుకొస్తే, కొంతమంది నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఈరోజు ఆ భూమి ఉంది కాబట్టి, నిన్న మీరు చూస్తే సింగపూర్ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి పోతే ఒకే మాట చెప్పాడు, అమరావతి నగరం వస్తా ఉంది, అమరావతి నగరంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం, చాలా బ్రహ్మాండమైన నగరం వస్తుందని సింగపూర్ ప్రధానమంత్రి చెప్పే పరిస్థితి వచ్చారంటే అది ఈ ప్రభుత్వం యొక్క చొరవ, దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ప్రపంచం మెచ్చే నగరాన్ని కడతాం, మంచి నగరం కడతాం. హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసిన తర్వాత, విభజన తర్వాత అందరూ అడిగారు, మీరే ఇక్కడ కష్టపడ్డారు, చాలా శ్రమ పడ్డారు, ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మీకు బాధ ఇదా అంటే నేను ఒకే మాట చెప్పాను, తెలుగు జాతి కోసరం కట్టాను, తెలుగు ప్రజల కోసరం కట్టాను, ఇక్కడుండే ప్రజలు దీన్ని అనుభవిస్తారు. మళ్ళీ ఢిల్లీలో ఏ నగరం కూడా సాటి రానటువంటి ఒక మహానగరాన్ని మళ్ళీ నిర్మాణం చేసే బాధ్యత భగవంతుడు నాకు ఇచ్చాడు, చేసిన శక్తి ఏంటో నిరూపిస్తానని ఆ రోజు చెప్పాను. ఆ దీక్షతో నేను ముందుకు పోతున్నా. ఇది ఒక సంక్షోభం నాకు తెలుసు, ఒక అవకాశంగా మార్చుకున్నాను. ఈరోజు విశాఖపట్నాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతున్నాం, తిరుపతి నగరాన్ని ఒక బ్రహ్మాండమైన రిలీజియస్ సిటీగా తయారు చేస్తున్నాం, ఒక విజయవాడ దేశంలో 10 లక్షల పాపులేషన్ లో ఒక అత్యున్నతమైన నగరంగా తయారైంది. ఇంకా చేయాల్సిన చాలా ఉంది, అందుకని మన అమరావతి కూడా ఢిల్లీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం మాట్లాడే పరిస్థితి వచ్చేట్టుగా ఒక సుందరమైన నగరం, నివాసయోగ్యమైన నగరం, ప్రపంచంలోని 5 నగరాల్లో ఒక నగరంగా తయారు చేస్తాం. అదే సమయంలో అన్ని పట్టణాలను కూడా ఇదే పరదాలో అభివృద్ధి చేస్తాం.